ఎర్రగడ్డ రమేష్ కి ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది కోవిడ్ కి వాక్సిన్ ఇవ్వాల్సినటువంటి అవకాశం ప్రధానమంత్రి గారు కల్పిస్తున్నారు కాబట్టి మీరు ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేయొద్దు మళ్ళీ 11వ తారీఖో 12వ తారీఖో మళ్ళీ సమావేశం ఏర్పాటు చేద్దాం మీరు ఎట్టి పరిస్థితుల్లోనో షెడ్యూల్ ని రిలీజ్ చేయొద్దని చెప్పి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వెళ్ళి ఆరోగ్య కార్యదర్శి అలాగే పంచాయతీరాజ్ కార్యదర్శి ముగ్గురు కూడా వెళ్ళి ఒక రకంగా నిమ్మగడ్డ రమేష్ గారికి అర్థమయ్యేటువంటి విధంగా చెప్పారు అయినా కుక్క బూడిద ఒంట్లోనే పొడుకుంటది అట్లాగే నిమ్మగడ్డ రమేష్ సొంత ఎజెండాని అమలు చేయాలి చంద్రబాబు ఇచ్చినటువంటి షెడ్యూల్ ని చదవాలి ఈ రాష్ట్రంలో జరిగేటువంటి సంక్షేమ కార్యక్రమాలు గాని ఈ కోవిడ్ ఇచ్చేటువంటి వాక్సిన్ వేసేటువంటి ప్రోగ్రామ్ గాని ఇబ్బంది పెట్టాలి ఈ రాష్ట్ర ప్రజల్ని ఇబ్బంది పెట్టాలి జగన్ మోహన్ రెడ్డి గారికి ఓటేసి ఈ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకొచ్చారు కాబట్టి ప్రజలను కూడా ఇబ్బంది పెట్టాలన్నటువంటి ఉద్దేశంతో నిమ్మగడ్డ రమేష్ వ్యవహరించాడు దాన్ని మొట్టమొదటి నుంచి కూడా మేము పెద్ద ఎత్తున అతను చేసేటువంటి కార్యక్రమాలు అతను హైదరాబాద్లో హోటల్లో బీజేపీ తెలుగుదేశం పార్టీ నాయకులను కలవటం కానివ్వండి ఎన్నికల షెడ్యూల్ రన్నింగ్లో ఉండగా ఒకటి రెండు కేసులు కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో జిల్లా పరిషత్తులు కానీ మండల పరిషత్తులు కానీ మున్సిపాలిటీ ఎన్నికల్ని ప్రభుత్వంతో చెప్పకుండా అర్ధాంతరంగా ఆపివేయటం వీటన్నిటినీ కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది కోర్టు కూడా నిమ్మగడ్డ దురుద్దేశాన్ని అర్థం చేసుకుందని చెప్పి నేను భావిస్తున్నాను ఎందుకంటే జరిగేటువంటి ఎన్నికలను మధ్యలో ఆపాడు ఆ ఎన్నికల్ని రద్దు చేశాడా లేదా ఆ ఎన్నికలను కొనసాగిస్తాడా అన్నదే తేల్చకుండా మళ్ళీ కొత్తగా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ అని చెప్పి తీసుకొచ్చాడు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు సారథ్యంలో నడుస్తున్నటువంటి నిమ్మగడ్డ రమేష్కి కోర్టు తీర్పు అనేది కుక్కగాటికి చెప్పు దెబ్బలాంటిది అతనికి చెప్పుతో కొట్టినా కూడా సిగ్గుశారం లేదు అతను చేయాలనుకున్నది చంద్రబాబు నాయుడు మెప్పు కోసం ఈ ఎన్నికల కమిషన్ రెండు నెలలు అతను పదవీకాలం అయిపోతుంది అయిపోయినాక తెలుగుదేశం పార్టీలో చేరి చంద్రబాబు నాయుడు భిక్షతో మళ్ళీ ఏదో ఒక పదవి సంపాదించుకోవాలన్నటువంటి దురుద్దేశం తప్పించి ఈ రాష్ట్ర ప్రజల గురించి కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం గురించి కానీ ఆలోచించేటువంటి పరిస్థితిలో నిమ్మగడ్డ రమేష్ లేడు ఇటువంటి నిమ్మగడ్డ రమేష్ ఇప్పటికైనా రిజైన్ చేయాలి ఎందుకంటే ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నాను నాకు సర్వ హక్కులు ఉన్నాయి నేనే సర్వస్వం నేను ఎన్నికల షెడ్యూల్ ఇస్తే జరిగి తీరాల్సిందే అని చెప్పాడు ఈరోజు నువ్వేం సర్వస్వం కాదు నువ్వేమి రాజ్యాంగ పదవిలో ఉన్నంత మాత్రం నువ్వే తప్పు నిర్ణయం తీసుకున్నా కూడా ప్రభుత్వాలు కానీ కోర్టులు కానీ చూస్తా ఊరుకోవు నువ్వు తీసుకున్నటువంటి ఈ తప్పుడు నిర్ణయానికి నువ్వు బాధ్యత వహించి కోర్టులు నిన్ను మొట్టుకెళ్ళేసినాయి కాబట్టి నిన్ను కుక్కగాటికి చెప్పు దెబ్బలాగా చెప్పుతో కొట్టినంత పనిచేసినాయి కాబట్టి నీకు సిగ్గు సేరం ఉంటే నువ్వు ఎమ్మటే ఆ ఈసీ పదవికి రాజీనామా చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను ప్రజా ఆరోగ్యాన్ని పరంగా పెట్టలేము అని చెప్పి కోర్టు కూడా చెప్పడం ఏ విధంగా చూస్తారు అన్నం తినేవాడు ఎవడో కూడా పెట్టడు ప్రజా ఆరోగ్యాన్ని అన్నం తినేవాడు ఎవడో కూడా ఇటువంటి తప్పుడు విధానాలు తప్పుడు పనులు చేయడు ఈరోజు ప్రభుత్వాన్ని ఇబ్బంది ప్రభుత్వాన్ని ఏమి ఇబ్బంది పెడతాడు నిమ్మగడ్డ రమేష్ ఎవడు హాస్టల్లో నిమ్మగడ్డ రమేష్ ఎవడు హాస్టల్ బొఫున్ గాడు నిమ్మగడ్డ రమేష్ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని ఏమి ఇబ్బంది పెట్టగలడు ఈరోజు కోవిడ్ వ్యాక్సిన్ అసలు ఇది ఫస్ట్ భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఇది మొట్టమొదటిసారి వ్యాక్సిన్ వేస్తున్నాం దీనికి ఒకటికి ఒక్కొక్క వ్యక్తికి రెండు సార్లు మూడు సార్లు టీకాలు వేయాలని చెప్తున్నారు దీంతో ఫ్రంట్ లైన్ ఉండేటువంటి పోలీసులకు కానీ ఆరోగ్య సిబ్బందికి కానీ లేకపోతే 60 సంవత్సరాలు దాటినటువంటి వయసు ఉన్న వాళ్ళకి కానీ దీంట్లో ఫస్ట్ ఫేజ్ల వారికి వేయాలని చెప్పారు ఈ వేసేటువంటి దానికి ఆరోగ్య సిబ్బంది సరిపోయేటువంటి పరిస్థితి లేదు పోలీసులు ఉండాలి ఆరోగ్య సిబ్బంది ఉండాలి అదేవిధంగా అధికారులు కావాలి
ప్రతి ఎంప్లాయీ కూడా గవర్నమెంట్ సంబంధించినటువంటి ప్రతి ఉద్యోగస్తులు కూడా దీంతో నిమగ్నమై ఉన్నారు వాళ్ళు ట్రైనింగ్ తీసుకోవాలి వాళ్ళు ఏంచుకోవాలి ప్రజలకు ఏయాలి ఇంత తతంగం ఉంటే నరేంద్ర మోడీ గారు వీడియో కాన్ఫరెన్స్ పెట్టి ఈ రోజు ముఖ్యమంత్రులందరితో కూడా దీని మీద చర్చిస్తారు దీని మీద ఒక పెద్ద ఎత్తున వాక్సినేషన్ అనేది ఒక ప్రోగ్రామ్ సెంట్రల్ గవర్నమెంట్ నడుపుతుందని చెప్పి తెలిసినా కూడా 8వ తారీఖు అర్ధరాత్రి సిగ్గు సేరం లేకుండా 5 గంటలకు వెళ్ళి సిఎస్ మీరు ఒక 3-4 రోజులు టైం ఇవ్వండి మళ్ళీ కలుద్దాం నిర్ణయం తీసుకుందాం అంటే ఏం తొందర వచ్చిందని చెప్పి నిమ్మగడ్డ రమేష్కి అతను పదవి అయిపోతే పదవిలోపు ఎన్నికలు పెట్టాలని చెప్పి ప్రజలను చంపేటువంటి కార్యక్రమం తీసుకున్నాడు కోర్టులు కూడా ఇతని దురుద్దేశాన్ని ఇతను తొందరపాటుని కూడా గుర్తించినాయి కాబట్టే ఈరోజు ఈసీ ఇచ్చినటువంటి షెడ్యూల్ని హైకోర్టు క్యాన్సిల్ చేసింది ఇప్పటికైనా నిమ్మగడ్డ రమేష్ బుద్ధి తెచ్చుకోవాలి ఇటువంటి తప్పుడు విధానాల్లో నడిచేటువంటి నిమ్మగడ్డ రమేష్ రాజీనామా చేయాలి అతను రాజీనామా చేయకుండా ఇంకా సిగ్గు లేకుండా ఆ పదవనే పట్టుకుని గబ్బిలంలాగా వేలాడితే మొహం మీద ఈ రాష్ట్ర ప్రజలు కాంటి నుంచి ఉమ్మేస్తారు ఈ రాష్ట్ర ప్రజలు తరిమి కొట్టేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోవాలి ఇతను సిగ్గు తెచ్చుకోవడం కాదు ఇతను నడిపినటువంటి చంద్రబాబు నాయుడు కూడా సిగ్గు తెచ్చుకుని ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల గురించి ఆలోచించాలి కానీ ఈ రాష్ట్రాన్ని ఎలా ఇబ్బందులు పెట్టాలి రాష్ట్ర ప్రజలను ఎట్లా ఇబ్బంది పెట్టాలి నన్ను ఓడించారు కాబట్టి అన్నటువంటి రాష్ట్ర ప్రజల మీద కక్ష తీర్చుకునే ద్వారా చంద్రబాబు నాయుడు వెళ్ళాడు అంటే సంక్షేమ పథకాలు అడ్డుకునేందుకు ఇలాంటి కుట్రలు జరిగిందంట అంటే స్థలాల పంపిణీ జరుగుతుందో పక్క మరొక అమ్మోడు కానీ ఇలాంటి ఏ విధంగా చూడొచ్చు ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలని ఆపాలి రెండో పక్క ఈ రాష్ట్రంలో వేసినటువంటి వ్యాక్సినేషన్ని ఇబ్బంది పెట్టాలి ఆ వ్యాక్సినేషన్ ప్రోగ్రాం సరిగ్గా జరగకూడదు ఈ రాష్ట్రంలో వ్యాక్సినేషన్ సరిగ్గా జరగలేదు కాబట్టి ఎక్కువ కేసులు వచ్చినాయి ఇప్పుడు ఎన్నికలు పెడితే మొత్తం పంచాయతీ ఎన్నికలు అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు రూరల్ ఏరియాలో ఉన్నటువంటి 70% ప్రజలు వెళ్ళి ఓటేయాలి ఆ బ్యాలెట్ పేపర్లు పట్టుకుంటాం ఈ కోవిడ్ను కూడా పెంచాలి జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారన్నది ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాలన్నది ఈ నిమ్మగడ్డ రమేష్ గారు చంద్రబాబు నాయుడు గారి దురుద్దేశం.